Welcome to my channel Sai Sri Sri Creations. Na videos kanaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyada matram marchipovaddu. Hello andi, andaru ela unnaru? Ee roju nenu cheyaboye snack item vachesi corn chaat. Daniki kavalsina ingredients endante corn, uppu, kaaram, chaat masala, miriyala podi, noone, tomato, onions. Tomato ketchup, green chilli sauce, కొంచెం chilli తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను ఈ కార్న్ దీంట్లో వేసిన కుక్కర్లో వేస్తున్నాను. వేసి దీంట్లో కొంచెం ఈ మునిగేంత వరకు నీళ్లు పోయాలి. దీనికి సరిపడా salt వేసుకుందాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాము. అన్నంత ఉడికిపోయినాయి ఏంటంటే వాటర్ ని డ్రైన్ అవుట్ చేశాను ఇవి మిగిలాయి ఇప్పుడు ఏం చేశానంటే స్టవ్ ఎలిగించి బాణలు పెట్టి నూనె వేసాను దాంట్లో కొంచెం జీలకర్ర వేద్దాము జీలకర్ర పొడి ఉంటే అది వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ కోసమే ఈ జీలకర్ర అనేది దీంట్లో పచ్చిమిర్చి కొంచెం ఉల్లిపాయలు వేద్దాము వేసేద్దాం ఇవన్నీ ఉల్లిపాయలు వేసి ఒక్క 2 నిమిషాలు అలా వేయించుదాం అంటే మరి మెత్తగా అవ్వక్కర్లేదు ఇప్పుడు దీంట్లో టమాటా కూడా వేసుకుందాము ఇదైనా అంతే ఓకే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది దీంట్లో మనం ఇప్పుడు మిరియాల పొడి కారం చాట్ మసాలా వేసి కూడా మొత్తం ఒకసారి కలిపి పెట్టుకుందాము దీంట్లో ఉడకబెట్టుకున్న కారం కూడా వేసేద్దాము ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొంచెం salt కూడా వేద్దాము ఇందాక కార్న్ ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా చూసుకొని వేసుకోండి కొత్తిమీర కూడా వేసేద్దాము అన్ని మిక్స్ అయ్యేట్టు ఉంచుకుంటే సరిపోతుంది 2 నిమిషస్ అయితే సరిపోతుంది అంటే ఎక్కువ సేపు కూడా పట్టదు ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం టమాటా ఉల్లిపాయ కూడా ఏందంటే కొంచెం పచ్చిగా అట్లా కొంచెం లైట్ గా అలా తగులుతూ ఉంటే బాగుంటుంది మరి మెత్తగా అవ్వకుండా ఇట్లా కొంచెం టమాటా కెచప్ కూడా వేసుకున్నాము ఇది మీ ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకుందాము ఇదంతా ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము అంటే పిల్లలకి కొంచెం స్వీట్ గా తగులుతుంటే తింటారు కదా అనేసి వేస్తాము అది మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే లేదు వేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు
అంతా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి దీన్ని బౌల్లో వేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ కూడా పిండుదాము. వేడివేడి మీద పిండితే చేదు వస్తుంది. మొత్తం ఒకసారి ఇదంతా ఇట్లా మిక్స్ చేసేసుకుందాము. మీరు నిమ్మకాయ కాకుండా ఆమ్చూర్ పౌడర్ ఉంటే అదన్నా వేసుకోవచ్చు. నిమ్మకాయ ఏంటంటే వేడివేడి మీద పిండితే చేదు వస్తుంది కాబట్టి ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి కారణ చాట్ రెడీ అయిపోయింది. మీ గనక ఈ చాట్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.